పుట్టాలు హీరాలు ఉండి పుట్టాలు కార్డులు తల్లు లేని పుత్రాలు మన చాటి రత్నాలు ఇనుముకు పట్టేది తుప్పేనా ఈ రోజు మేము చేసేది ఉప్పేనా స్టూడెంట్స్ నా కూతురు జోలికి ఎవడన్నా వస్తే ఆడి గతే వద్దు తెలుసా చూపించమంటారా రేయ్ వాడిని తీసుకెండ్రా అయ్యా వదిలేండి అయ్యా అయ్యా ఏం పేర్రా నీ పేరు తాలింపయ్యా అర్థమైందిరా ఏ కూరలో నేసిన తాలింపులా అయిపోయింది నీ బాపడ అనుకున్నాను నేను పట్టుకోరా మీ కాలు పట్టుకుంటానయ్యా కాలు కాదు నువ్వెందుకు ఈ పని చేసావు నా కూతురు కనబడితే ఇలాగే ఉంటది ఇప్పుడు నువ్వు దాని దగ్గరికి వెళ్ళావు దాంతో మాట్లాడలేవు దాని కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేవు చూడు చూడు రే నా కూతురికి నీ ముఖాలా చూపించుకుంటావురా ఆసి తాలింపు మరి ఇప్పుడు బేబమ్మకి ఏం చెప్తావు ఆసి నా బేబమ్మకి ఏమని చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదురా నా దగ్గర ఒక ఐడియా ఉంది ఏంట్రా తాలింపు బేబమ్మని నువ్వు వదిలేయి నేను చూసుకుంటా బేబమ్ వచ్చే టైం అయింది కుర్చీ తీసుకెందు పెట్టే చెప్తా బేబమ్మ ఏమైంది మా బస్సు ఆగిపోయింది మరి బస్సు కన్నా వెయిట్ బస్సు ఎక్కితే ఆగదా మరి అది కాదు మా బస్సు టైర్ కి బొక్క పడింది అమ్మ బొక్క చిన్న పెద్దదా పెద్ద బొక్క అరే తలింపు బొక్క పడిందంటరా నీకా కర్మరా బాబు ఈ రోజు ఇంతకీ మనం ఏ సినిమా చేస్తున్నాం ఉప్పిన ఏ ఇప్పుడు వద్దు అమ్మా ఆయన ఉప్పిన అన్న అనలేదు నీకు జ్వరం కావాలా ఆల్రెడీ షుగర్ ఉంది మళ్ళీ జ్వరం అంటే లేచిన కానీ హాస్పిటల్ లోనే ఉండాలి ఏది ఒక్కసారి మీసం తిప్పవా వీడు ముసలోడు అవ్వకూడదే నీకో విషయం తెలుసా ఏంటి బేబమ్మ అన్న మా అమ్మ నాన్న పేరు ఎందుకు పెట్టారో చెప్పనా ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టారంటే నేను అతి త్వరలో ఇద్దరు బేబీలకు అమ్మను అవుతాను కాబట్టి బేబమ్మ అని పెట్టారు ఆ పేరు తీసే 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 ఎందుకు నువ్వు అవ్వలేవు సరే బేబమ్మ ఇంత అడిగావు కదా నీకేం కావాలో చెప్పు నాకు ఇలా ఎవరు లేకుండా ఏకాంతంగా గడపాలని ఉంది మరి అప్పుడు ఇంట్లో ఉండు షూటింగ్ ఎందుకు వచ్చావు ఏకాంతంగా మనం సముద్రంలోకి వెళ్దాం బేబమ్మ సముద్రంలోకి వెళ్ళాలంటే ఒక టెక్టర్ కదా అదేంటి అది పడవ చిచ్చి నేను ఎవరికి పడను నీకే పడతాను మనం పడవకి సముద్రంలోకి వెళ్దాం సరేనా అది అదే సముద్రం అది సముద్రం అది పడవ కొంచెం ఏకాంతంగా మాట్లాడుకో నువ్వు డిస్టర్బ్ చేయకురా మాట్లాడుకోను మాట్లాడుకో చెప్పు నీకు ఒకటి చెప్పాలి ఏంటి ఇప్పుడు మనం కొబ్బరికాయ కొట్టాం అనుకో కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏం చేస్తాం పడేస్తాం కదా
అర్థం కాలేదు. అబ్బా అరటి చెట్టుకి ఎన్ని అరటి గెలలు కాస్తాయి? అది నరికేస్తే మళ్ళీ గెలొస్తుందా? ఇప్పుడు ఏమైంది? ఏమైంది ఏంటి? అరటి చెట్టు ఉంది, ఆ మనిషి దగ్గర బ్లాస్ట్ ఉంది, కానీ అది పేలదమ్మా. మీ నాన్న వీణ్ నాన్న కాకుండా చేశాడు. అరే తలిపు అయ్యా, అమ్మాయిని తీసుకుని ఇంటికి వెళ్ళరా. నానా నాకు ఆశ కావాలి. అరే తలిపు అయ్యా, మా అమ్మాయిని తీసుకురాలి. వీడిని నేను చేసుకోవాలా? వీడి దగ్గర ఏముంది? వీడి దగ్గర లేని నా దగ్గర ఉందమ్మ. నువ్వు నన్ను ఇలా చేసావు కదా, నన్ను కాపాడడానికి మా ఊరోళ్ళు ఉన్నారు, వాళ్ళు వస్తారా? అంటే నీకు నొప్పి తెలియకుండా ఎంటర్టైన్మెంట్ చేస్తారు వాళ్ళు. అవును, ఎప్పు తెలియకుండానే ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఆ ఎంటర్టైన్మెంట్ చేసిన ప్రతి ఒక్క నిమిషానికి నువ్వు చేసిన తప్పు నీకు గుర్తొస్తుంది. కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. బేబమ్మ ఇప్పటికైనా నువ్వు నా దగ్గరికి రావా? నాకు తాలింపు గాడే ఓకే. ఒకటి చెప్తా గుర్తు పెట్టుకో బేబమ్మ, ప్రేమ అనేది చరిత్రలోని సమాధుల్లోనే ఉండాలి. అలా కాదని ఇలా వీధుల్లో పిల్లలకని తిరిగామంటే అది ప్రేమ అవదు. నువ్వు ప్రేమ గురించి ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత నేను తప్పు చేశానని అనిపిస్తుంది. నేను నీ వెనుకుంటే నేను నడిపిస్తాను ఆసి. నాన్న నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోనాను. ఓకే, సో ఇప్పుడు మీ అందరినీ నవ్వించడానికి మన ముందుకు వచ్చేసినారు సలీం జీ అండ్ సల్మా జీ. ప్రసాద్ గారు, మీ ఇంట్లో పని మనిషి ఉందండి? ఇంతమందిని ఇక్కడ వదిలేసి అడక్కడక్క అతన్ని అడుగుతారేటండి? అతనే వాళ్ళ ఇంట్లో పెద్ద పని వాళ్ళు. కానీ మా ఇంట్లో పని మనిషి ఉంటుందండి, దాని పేరు ప్రేమ. తనకి నేనంటే చాలా ప్రేమ. ఎక్కడైనా పని మనిషి వానర్సిని అయ్యగారు అమ్మగారు అని పిలుస్తారు, కానీ మా ప్రేమ దీనికి ముద్దుగా అక్క అని, నన్ను ప్రేమగా బావా అని పిలిచింది. అలాంటి పని మనిషిని అనుమానించి మళ్ళీ పీకిసిందండి, పనికి మాలింది. ప్రేమ ఈ దోమ వంట గదిలో చేసే సరసాలు చూడలేక పనుల నుండి పీకేశానండి. మా ప్రేమకి బల్లి అంటే భయం అండి. వంట చేస్తున్నప్పుడు బల్లిని చూసి భయపడి బావా ఒకసారి రావా అన్నది. గట్టిగా అత్తుకుని నేనున్నానని నీకేం కాదని ఓదార్చానండి. అది కూడా సరసమేనండి. సిగ్గు లేకపోతే సరే. నేనున్నాను సినిమాలో ఈ బక్కోడో నాగార్జున, ఆ బాండతో శ్రేయ. నేనున్నానని ఓదార్చాడంట. అయినా దానికి అంత భయం వేసినప్పుడు అక్క నన్ను పిల్లలు కాని బావని మిమ్మల్ని పిల్లలు ఏంటండి? బేసిక్ గా ప్రతి ఆడవాళ్ళకి బల్లి అంటే భయం. తిను కూడా ఆడదే కదండి, అందుకే అక్క అని పిల్లకుండా బావా అని పిలిచిందండి. అది కూడా తప్పేనంటదేటండి. వెనకటి కితన్లాటాడే, కట్టుకున్న దాన్ని కాటికి ఉంచుకుని దాన్ని ఊటీకి తీసుకెళ్లాడంట. శ్రీముఖి గారు, ఒకరోజు నేను బజార్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి ఇతను ఇంట్లో ఏం చేస్తున్నారో మీరే చూడండి. అంటే బాగోదేమోచ్చు. పని మనిషిని ఎత్తుకుని ఇల్లు అంతా తిరుగుతున్నారేటండి. నువ్వు బజార్కి వెళ్ళినప్పుడు ఏం చెప్పావు? దీనికి పూజలు తలపని చెప్పావు, పాపం దీనికి అందట్లేదు, అందుకే ఎత్తుకుని తిరుగుతున్నా. దాన్ని ఎత్తుకు తిరగడానికి సిగ్గు లేదా? ఎత్తుకుని తిరగడానికి సిగ్గెందుకే, చేతులు ఉంటే చాలు కదా. ఇంకోసారి గానీ దాన్ని ఎత్తు తిరిగారంటే ముందుని తినడానికి కడుక్కోవడానికి చేతులు లేకుండా. వెనకటి
ఎత్తంలాటాడానండి, పెళ్ళం బాగుండాలని పని మనిషిని పట్టుకుని గుడికి వెళ్ళాడంట. నన్ను ప్రేమించేటప్పుడు నా వెనకతల ప్రేమ ప్రేమ అని తిరిగేవారండి, ఇప్పుడు మా పని మనిషి వెనకతల ప్రేమ ప్రేమ అని తిరుగుతున్నారు. మగాడు అన్నకు ఒక్క మాట మీద ఉండాలి కదా, అప్పుడు కూడా ప్రేమ ప్రేమ అని తిరిగాను, ఇప్పుడు కూడా ప్రేమ ప్రేమ అనే తిరుగుతున్నాను, ఎందుకంటే మా పనవాడి పేరు ప్రేమ కాబట్టి. మా పని మనిషి పని సరిగ్గా చేయడం లేదు, దాన్ని దండించమంటే ఇతను ఏం చేశారో తెలుసండి. మరీ దండిస్తే బాగుందని మూరు మల్లెపూలు ఇచ్చానండి, అది కూడా తప్పేనండి. వెనకటి కిత్తనలాటాడానండి, పెళ్లిలో పెళ్లి కూతురు పారిపోయిందంటే కూతురు పోయినా పర్వాలేదు గాని తల్లి ఉంటే తీసుకొచ్చండి తాళి కట్టేస్తాను అన్నాడట. ప్రసాద్ గారు నన్ను సినిమాకి తీసుకెళ్తానని ఇతను మా పని మనిషిని సినిమాకి తీసుకెళ్లారండి. ప్రసాద్ గారు దాంట్లో అయితే నా తప్పు ఏది లేదండి, నేను హాల్ కి వెళ్ళి టికెట్లు కొనుక్కొని వచ్చినప్పుడు ఇతను పడుకుందండి, పడుకున్నవాడిని లేపడం ఎందుకని, టికెట్లు వేస్ట్ చేయడం ఎందుకని పనవాడిని పట్టుకుని సినిమాకి వెళ్ళిపోయానండి. వెనకటి కిత్తనలాటాడే పెళ్ళాన్ని ప్రేమగా చూసుకోవాలంటే కనిపించిన ప్రతి ఒక్కటి పెళ్ళాన్ని ప్రేమగా చూసుకున్నాడంట. శ్రీముఖ గారు నాకు డ్రెస్ కొన్నా చీర కొన్నా దానికి సేమ్ అలాంటి చీర అలాంటి డ్రెస్ కొంటారండి. మావిడ అందంగా ఉంటది కదండి, ఇలా కొత్త బట్టలు వేసినప్పుడు దీన్ని దిష్టి తగులుతుంది, అందుకే సేమ్ బట్టలు తను కూడా కొనేస్తానండి, అది కూడా తప్పేనండి. వెనకటి గితనలు అంటాడే అరే నీ ఫస్ట్ నైట్ చీకట్లో జరగాలరా అంటే ఊరంతా కరెంటు తీసేశాడంట. నోకరాజు గారు ఒక రోజు ఏం జరిగిందో మీరే చూడండి. చూడు పర్లేదు ఇంకేటి చేయలేవు కదా. కాశీకి కూర్చోబెట్టాడు. మీకు మతి కాని పోయిందా ఏటి, రూమ్ లో బిగించాల్సిన ఏసీ వంట గదిలో బిగిస్తున్నారు. ఈ ఏసీ మన కోసం కాదే, మన పని మనిషి ప్రేమ కోసం. నేను 15 సంవత్సరాలుగా అడుక్కున్నదల్లా అడుక్కుంటున్నా, నా కోసం ఏసీ కొనలేదు కానీ అది జాయిన్ అయిన 4 రోజులకి ఏసీ కొన్నారా? మా నాన్నగారు ఏం చెప్పారో తెలుసా, పని మనిషిని మన మనిషిలా చూసుకోమన్నారు. అంటే నేను మనిషిని కాదనా? నేను మనిషి అని ఎవరన్నారండి? నేను దేవత. ఆ విషయం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు గాని అమ్మ ప్రేమ, నువ్వెక్కడ ఉంటే ఈ దోమ నీ చుట్టూరే తిరుగుతుంది గాని నువ్వు ఇంటికి వెళ్ళిపో, జీతం నీ ఇంటికి పంపిస్తాను, వంట గదిలో ఉన్న ఏసీ తీసుకెళ్లి రూమ్ లో బిగించండి, లేదంటే నేను మిమ్మల్ని బిగిస్తాను. చిన్న చిన్న విషయాలకు అనుమానించి నా ప్రేమని నా నుండి దూరం చేసిందండి, పనికి మాలింది. ఏదైనా ఉన్నదాన్ని దూరం చేస్తే ఆ బాధ అడిగి తెలుసు. నేను మా పనామిని పీకేసింది, అంత పని నా చేతే చేయిస్తుంది. ఎలా అనిపించింది మిస్టర్ ఇమానియల్? యా సలీమ్ అండ్ సల్మా గారు చాలా బాగా చేశారు, బాగా రాసుకున్నారు సార్, సూపర్ సార్. మిస్టర్ రుక్రాజ్ నిజంగా ఇద్దరు చాలా బాగా చేశారు, సో మీరు కలిసి ఉంటేనే ఇలా బాగా చేశారంటే విడిపోతే ఇంకా బాగా చేయవచ్చు. ఓకే ఇప్పుడు మీ అందరినీ నవ్వించడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు వీరేష్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలి. ఇంట్లో ఉంటాయి బియ్యం, ఈరోజు నా కంటెంట్ దయ్యం. బేసిక్గా దయ్యం అంటే మీకేం గుర్తొస్తాయి? తెల్ల చీర, మల్లెపూలు, గజ్జల సౌండ్, గాజుల సప్పుడు, ఇవే గుర్తుకొస్తుంటాయి. జనాలు మారినా జనరేషన్లు మారినా ఈ దయ్యాలు మాత్రం అస్సలు మారవు, అందులో ముఖ్యంగా ఆడదయ్యాలు అసలే మారవు. ఎవరికైనా దయ్యం పడితే దయ్యం పట్టింది అంటారు, కానీ దయ్యం పట్టాడు అని అంటారా? అందరూ వీళ్ళు బతుకున్నప్పుడే కాదు సచ్చి కూడా మనల్ని పీడిస్తూనే ఉంటారు. ఊర్లో దయ్యం భయం ఎట్లుంటది, దయ్యం వదిలించడం ఎట్లుంటారు ఏంటంటే మీకు చేసి చూపిస్తాను ఈరోజు నేను. దరిద్రం ఏంటంటే ఈ దయ్యం భయం ఉన్న ఇంటికే ఒక వస్తాడు పొద్దు పొద్దున్నే, ఆ అమ్మా భిక్షం ఉంది ఉంది ఇండే ఉంది 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 ఇండే ఉంది ఇండే ఉంది, వీడు బయటకు వచ్చి ఏముంది స్వామి గోడకు సున్నం ఉంది, ఏం లేదు, ఆ ఉంది స్వామి నీకే ఉంది, నాకు చిన్నప్పటి నుండి ఉంది అది నాకు తెలుసు స్వామి, అది పెరిగి పెద్దదైంది మీకు నిద్ర లేకుండా చేస్తుంది స్వామి, ఓరియాక ఈయనకట తెలుసుంది రో కొంపతీడు చూస్తున్నా ఏంది, తప్పర్థం చేసుకోదండి స్వామి, మీకు పట్టింది గట్టిగా పట్టింది, గాలి పీల్చినంత గట్టిగా పట్టింది, అవు పర్షం గట్టిగా పట్టింది, ముఖపోలో రెండు మూసుకపోయినాయి గట్టిగానే పట్టింది పర్షం, అది కాదు స్వామి మీరు తొక్కినారు బాగా గుర్తు చేసుకోండి, 3 రస్తాల కాడ గట్టిగానే దొక్కినారు. ఇదంతా చూస్తున్నా వీళ్ళ అమ్మ ఇంట్లోంచి వస్తుంది, ఏమైంది సమయం మా పిల్లగానికి ఏమైంది? మీ పిల్లగానికి గాలి పట్టింది అమ్మ, గాలి ఈయనకి చెప్పిన మాట చెవులాగా పడదు, గాలి ఏం పడుతుంది గాలిలు, గాలి అంటే ఆ గాలి కాదమ్మా, మీ పిల్లగానికి దయ్యం పట్టింది అంట. ఓ మా పిల్లగానికి దయ్యం పట్టింది అంట, మా పిల్లగానికి దయ్యం పట్టిందా? దయ్యం పట్టింది పిల్లగానికి, నీకు కాదు, నువ్వెందుకు అంటే వస్తున్నావు?
సామి మీరే మా పిల్లగారికి దయ్యం వదిలించాలా? వదిలిస్తామ్మా, ఇది మామూలుగా వదిలే దయ్యం కాదు, గవ్వ లేసే తప్ప గండం బయటపడదు. ఏయండి సామి, 50,000 ఖర్చు అవుతుంది, 70,000 తీసుకోండి సామి. ఈడు గవ్వ లేసేటప్పటికి ఈమె అరిపుంజు చుట్టుపక్కల కొంతమంది వస్తారన్న అక్కడికి. ఊర్లో ఎవడట్టున్నా ఒకడు ఉంటాడాక, పుల్లలు పెట్టాడు వాడికి పిచ్చనుమానం ఉంటుంది. ఏమైందని ఇంతమంది ఉన్నారు, ఏమైంది ఏమైంది పిల్లగాడు పెద్దమని చేయడంట, గాయలు తొడిగించి గంధం పూస్తున్నాడు. పిల్లగాడు పెద్దమని చెట్టు మరి లేకపోతే ఏందయ్యా, వాళ్ళ అమ్మ దయ్యం పట్టింది అందరూ అరుస్తుంటే నువ్వు మళ్ళీ ఏమైంది ఏమైంది దయ్యం పట్టిందా? ఎటునే దయ్యం చూద్దాం, ఒకసారి చూద్దాం. ఈడు అప్పుడే మొదలు పెడతాడు మంత్రగాడు, ఓం బగి బుగే బగిని బాగోగిని పట్పా. మూడు గబ్బలు మామూలుగా పడినాయి, రెండు గబ్బలు బొక్క బొరలు పడినాయి. ఇడు పక్కన ఫుల్గా అడుగుకుంటాడా? కాదు స్వామి, గబ్బలు కింద వేస్తే బొరలు పడక బొందరగడలు పడతాయా? పాపం ఈయనకేం తెలియదు అన్న దయ్యం పడి అమాయకంగా చూస్తుంటాడా? నిజంగానే పట్టిందే నాకు దయ్యం, పట్టిట్టది పట్టిట్టది, ఇంతమంది గట్టిగా అంటున్నట్టే పట్టిట్టది. చెప్పు చెప్పు, ఎందుకు వచ్చినావు పిల్లగాని శరీరం లేక? నీ కోరిక ఏంది చెప్పు, చూడ చెప్పు చూడ చెప్పు. చెప్పిందమ్మా దయ్యం కోరిక, చెప్పింది తీర్చేద్దాం. రెండు చికెన్ బిర్యానీలు, రెండు మటన్ బిర్యానీలు, రెండు మందు ఫుల్ బాటిల్. ఈడు పుల్లగా డౌట్ వస్తుంది, ఇవన్నీ దయ్యం కోరికలు కాదు నీ కోరికలే కదా సామి. దయ్యానికి రా మూర్ఖుడా, దయ్యమే కదా మందాత సామి, నువ్వు బలేవాడ ఉన్నట్టున్నావు. అంటే మనిషిలోకి దయ్యం దూరత తప్పలేదు కానీ మందాత తప్పొచ్చిందరా నీకి? లాజికే లాజికే, మూసుకోరమ్మా, అందరు కళ్ళు మూసుకొని ఈ దయ్యం కోరికలు తెచ్చిన సామాన్యం తీసుకుని తప్పుకుని బ్యాగులు వేసుకుంటాడు. కళ్ళు మూసుకోరమ్మా. ఈడు కుంకుమలో క్లోరోఫామ్ పెట్టి పిల్లగాడు దయ్యం పోయింది చూసినారా, ఆడు కింద పడిపోగానే పోయింది పోయింది కింద పడిపోయింది భర్త. ఏం కాదు పిల్లగాడు రెండు రోజుల్లో కోలుకుంటాడు, ఏం కాదు. ఓమ్మా ఈ తాయితో థాయిలాండ్ లో తీసుకొచ్చిన పిల్లగాని మలదారం కడుతున్నా, ఏం కాదు 70,000 సింపుల్గా రెండు రోజుల ఖర్చు అయిపోద్ది. ఒక రెండు నెలల తర్వాత మళ్ళీ అది ఇంటికి వస్తాడు, పిల్లగానికి దయ్యం పోయింది కదా, దయ్యం అయితే పోయింది కానీ ఇంటికి శాంతి చేపించాలి. శాంతే, మా ఇంట్లో దీపం కాంతే లేకుండా పోయా, ఇంకా దీనికి శాంతి ఆడ చేపిస్తాం. ఏం కాదమ్మా చేపియాలి, 70,000 డబ్బనే లేదు, ఇంటికి 70,000 అని చేస్తాం స్వామి, మా కాడ డబ్బులే లేవు. అయితే చూసుకోరు మరి ఈసారి కొరుదేం పెడతది, మొత్తం జాగ్రత్తగా ఉండాలి. ఇటు భయం పెట్టిపోతాడు. చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అజ్ఞానంతో కూడిన అమాయక ప్రజలు ఉన్నంత కాలం దయ్యాలు భూతాలు అని చెప్పేసి దోచుకునే వాళ్ళు ఉంటూనే ఉంటారు. రాకెట్లు పైకి వెళ్లే కాలంలో కూడా రాక్షస దయ్యాలు ఉన్నాయనడం ఎంతవరకు కరెక్ట్? ఇది మీ జ్ఞానానికి వదిలేస్తున్నాను. నేను మీ వీరేష్, సైనింగ్ ఆఫ్, బాయ్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. తమ్ముడు మరి ఇద్దరు అయ్యాల గురించి వాళ్ళకి ఎలా అనిపించిందో కనుక్కుందాం. మిస్టర్ ఇమాన్యుయల్ చాలా బాగా చేసావు, సూపర్. ఆసి తీరేష్ బాగా చేసావురా. నారు గారు కంటెంట్ దయ్యం పెట్టినట్టు చేసావురా, చాలా బాగుందిరా, బాగా చేసావురా. ఓకే సో ఇప్పుడు మీ అందరినీ నా వించడానికి మన ముందుకి వచ్చేస్తుంది. అక్క, ఈరోజు నీ కష్టాలు నా కష్టాలు మన బ్యాచులర్స్ అందరి కష్టాల గురించి మాట్లాడబోతున్నా. మన బ్యాచులర్స్ ఎంత గొప్పవాళ్ళు అంటే, రాత్రింబవళ్ళు కష్టపడి గ్రహం బెల్ ఫోన్ కనిపెడితే అదే ఫోన్ రాత్రింబవళ్ళు వాడి డార్క్ సర్కిల్ కనిపెట్టారు. ప్రపంచం ఉదయించే టైంకి వాళ్ళు పడుకుంటారు, పొరపాట్లు ఎవరైనా బాగుపడుతున్నారంటే వాళ్ళు చెడగొడతారు. ఒక్కసారి ఒక అమ్మాయి చదువు అయిపోయిందంటే పొద్దున వచ్చే పాలోడు నుంచి రాత్రి వచ్చే గోర్కావాడి వరకు అందరికి మా పెళ్లి గురించే కావాలి. పాలోడు గోర్కావాడు పోనీలే, నేనన్న రాత్రి వస్తున్నాను. చివరిగా కిరాణం కొట్టు కాంతమ్మ కూడా ఏమమ్మాయి సంబంధాలు చెప్తున్నారంటగా అంటది, నా సంబంధాల తర్వాత గానీ నువ్వు అందరితో సంబంధాలు పెట్టుకోవడం మానే. జాతిరత్నాల షోకి అవసరం ఉన్నా లేకున్నా పంచప్రసాదాన్ని పట్టుకొచ్చినట్టు మా ఇంట్లో వాళ్ళు కూడా అవసరం ఉన్నా లేకున్నా నా పెళ్లి టాపిక్ పట్టుకొస్తుంటారు. మా ముసళ్ళేమో నీకు తొందరగా పెళ్లి అయిపోయి నీ కడుపులో రెండు కాయలు పడితే సంతోషంగా చూసి చచ్చిపోతా అంటది. అయ్యవన దాని పల్ల ఎప్పుడు పడితే అప్పుడు పడిపోవడానికి. మా ఇంట్లో రెండు రూమ్స్ ఉంటాయక్క, ఒక రూమ్ మా మమ్మీ డాడీ వాడుకుంటారు, ఇంకొక రూమ్ కోసం మా తమ్ముడు నేను కొట్టుకుంటుంటాం. వాడి ఫ్రెండ్స్ కి వాడు రూమ్ అని చెప్పుకుంటాడు, నా ఫ్రెండ్స్ కి నేను నా రూమ్ అని చెప్పుకుంటా. కానీ యాక్చువల్ గా అది స్టోర్ రూమ్. ఆడి బాధంతా కూడా నాకు పిల్ల వెళ్ళిపోతే ఆడి పిల్లని తీసుకొచ్చి పులిహోర కలిపొచ్చాను. చిన్నకున్నప్పుడు మా మమ్మీని, మమ్మీ మా ఫ్రెండ్స్ అందరు ఎగ్జిబిషన్కి వెళ్తున్నారు మమ్మీ నేను కూడా వెళ్తానే అంటే మీ ఫ్రెండ్స్ అందరు బాయిలో దూకారని నువ్వు కూడా దూకుతావా అనేది. ఇప్పుడు మా మమ్మీ మీ ఫ్రెండ్స్ అందరికి పెళ్లి అయిపోతున్నాయి నీకు తప్ప అని, మా ఫ్రెండ్స్ అందరు బాయిలో దూకారని నేను కూడా దూకాలా మమ్మీ. మా మమ్మీ కృష్ణగాడి వీర ప్రేమ గాథలో మెహరీన్ సేమ్, ఏం అడిగినా కూడా అన్ని పెళ్ళైన తర్వాత చెప్పానా నీకు చెప్పానా అని అంటది. మమ్మీ షార్ట్స్ వేసుకుంటున్నాయి అంటే పెళ్ళైన తర్వాత వేసుకోవాలి, మమ్మీ గోవా వెళ్తానే అంటే పెళ్ళైన తర్వాత బాగుంటది, ఆఖరికి మమ్మీ నాకు ఒక అబ్బాయి అంటే ఇష్టం అన్నా కూడా పెళ్ళైన తర్వాత ఇష్టపడు అంటది, పెళ్ళైన తర్వాత ఇష్టపడు అంటది. అమ్మగారు నంబర్ ఇస్తావా?
పొరపాటు లేదన్నా పెళ్లికి వెళ్ళినా కూడా పొరపాటున వెళ్తా పెళ్లికి నువ్వు మనం పిలిస్తే పొరపాటు లేదన్నా పెళ్లికి వెళ్ళినా కూడా వాళ్ళు పిలిస్తేనే అందరు ఆంటీలు వచ్చి ఏమమ్మాయి పప్పన్నం ఎప్పుడు పెడతావు అంటారు. మన ఊరు చివరి గుడిలో ప్రతి శనివారం పెడతారు వెళ్ళి తినండి అన్న. అది కాదే అమ్మాయి పెళ్లి ఎప్పుడు అన్నది. RX100 సినిమా చూసిన తర్వాత ఏ అబ్బాయిని ప్రేమించాలనుకుంటాడా? మిమ్మల్ని మీ ఆయన్ని చూసిన తర్వాత ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటుందా? పుట్టిన 6 నెలల తర్వాత చేసే అన్నప్రాసన అప్పుడు తప్ప మా అమ్మాయిలకి ఇంకెప్పుడు లైఫ్ లో చాయిస్ ఇయ్యరు. అయినా పేరెంట్స్ అన్నాక చాయిస్ ఇస్తారా? గేదె పాలిస్తుందా? మనం తీసుకుంటాం గానీ మా డాడీ నా దగ్గరకు వచ్చి అసలు నీకు పెళ్ళంటే ఎందుకు ఇష్టం లేదే అని అంటున్నాడు. అదేం క్వశ్చన్ డాడీ? ఎవరు మాత్రం కోరి మరీ పొయ్యిలో చేయబెడుతుంటారు? మా డాడీ పాపం చేసేదేం లేక మాకు లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఏదైనా ఓకేనే అన్నారు. నేనున్న ప్లేస్ లో పిడుగుపడాలా? పిడుగుపడే ప్లేస్ కి నువ్వు పోతావా అంటే నేను ఏమన్నా ఆన్సర్ చెప్తా? ఇంట్లో ఉంటే ఇట్టే దొబ్బుతారని చెప్పి హైదరాబాద్ వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యా. జీన్స్ వేసేసా, బ్యాగులు సర్దేశా. మా తాతయ్య ఉరుక్కుంటూ వచ్చి ఒసే ఆ జీన్స్ మీద చున్నీ వేసుకోవే అని అన్నాడు. లుంగి మీద లాగు వేసుకుంటే ఎట్లుంటుంది తెలుసా? అట్లుంటది. జీన్స్ మీద చున్నీ వేసుకుంటే ఇలా బాధ భరించలేక బస్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోయా. అప్పుడే హాఫ్ అన్ అవర్ అయిపోయిందా? అప్పుడే హాఫ్ అన్ అవర్ అయిపోయిందా? చూద్దాం ఈ రోజు గెలిచింది ఆసియా లేకపోతే గోసియా. 3, 2, 1 గో. Everybody put your body on the floor and say yeah. సో ఈ రోజు బెస్ట్ పర్ఫార్మర్స్ తో పాటు 3,000 రూపీస్ గెలుచుకుంటుంది సలీం జీ అండ్ సల్మాన్. సో ఇది వాళ్ళ మా ఎపిసోడ్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి జాతిరత్న.